ఈరోజు హవేలీ ఘనపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లి బోరుగుపల్లి గ్రామాలలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. ఈ సందర్భంగా గాజిరెడ్డిపల్లి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గ్రామానికి చెందిన పలువురు తల్లిదండ్రులు లేని పిల్లలకు 25,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన చెక్కులను అందజేశారు. తరువాత రోహిత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు. తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మహేందర్ రెడ్డి, కుచన్పల్లి సర్పంచ్ దేవాగౌడ్, సర్దన ఉప సర్పంచ్ రామచందర్రావు, మైనంపల్లి సోషల్ సర్వీస్ సభ్యులు బొజ్జా పవన్, పరశురాం సిద్ధాగౌడ్, సాయిలు సతీష్, ప్రశాంత్, అనిల్, దాసోజి రాము, అంజాద్ ఖాన్, బబ్లు, గోవర్ధన్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మీకు తెలుసు, మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి గ్రామ గ్రామంకి పోతా ఉన్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం, ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా మరి మేము పనిచేస్తా ఉన్నాం. అంటే నేను ఏం చెప్తా ఉన్నా అంటే మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదు, ఏదున్నా చేతలలో చేసి చూపించినాం. ఇప్పుడు మీ ఊరు కూడా 3 బోర్లేసి వాటర్ ప్లాంట్ పెట్టినాకనే మేము రావడం జరిగింది. ఇంతకుముందు వచ్చి దానికన్నా ముందు వచ్చి ఏదో పిఎన్ మాటలు చెప్పి ఏదో మోసం చేసి చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. మీకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ముఖ్య కోరికతోటే మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నా, మరి మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి మీ కష్టాలు తెలుసుకుంటాం, మీ కష్టాలలో పాల్పంచుకునే విధంగా మరి మేము ముందు పోతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా, 25,000 రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి ఇస్తా ఉన్నాం. ఈ పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకోవాలా, జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళా వాళ్ళు 18 ఏళ్ళు వయసు దాటినాక ఇదే 25,000 లక్షనో లక్షన్నరనో అవుతాయి, వాళ్ళ పెళ్లికో మరి చదువుకో దేనికన్నా ఒకదానికి పనిచేస్తాయి. కాబట్టి దీన్ని మంచిగా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి కార్యక్రమం అయిపోయినాక అందరు కూడా మరి భోజనం మేము ఏర్పాటు చేయడం జరిగింది. మంచి చికెన్ మటన్ అన్ని ఏర్పాటు చేసినాం. అందరు కూడా మరి కడుపు నిండా భోజనం తిని భోజనం చేసుకునే మరి ఇంటికి పోవాలని చెప్పి మా